కందుకూరు గుంటూరు ఘటనలపై జనసేనని ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు మంత్రి రోజా. గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం విషాదాంతం కావడం పట్ల ఏపీ మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చుకి అమాయకులు బలవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని విమర్శించారు. పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకన అంటూ మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 29 మందిని పొట్టన పెట్టుకున్నారని అన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని 40 మందిని పొట్టన పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని అయినా కూడా పవన్ కు కనిపించడం లేదా, పవన్ తన నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా అంటూ నిలదీశారు. చంద్రబాబు తప్పుడు మాటలను వినే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని రోజా స్పష్టం చేశారు. ప్యాకేజీలకి తప్ప పాలిటిక్స్కి పనికి రాడు అనేది స్పష్టంగా ఈ 2-3 రోజుల్లోనే ప్రజలకు అర్థమైంది. ఇక ఈయనకి డిపాజిట్లు వచ్చేది కూడా కష్టమే. ఈయన కులం గురించి అరిసినా లేకపోతే చెప్పు చూపించినా లేదా కార్ల మీద ర్యాష్గా వచ్చినా ఇక ప్రజలు రెడీగా ఉన్నారు ఆయనకి బుద్ధి చెప్పడానికి. ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు 2022 మీరు చూశారు, రాష్ట్ర విభజన కష్టాలు ఒక వైపు ఉన్నా, కోవిడ్ కష్టాలు ఒక వైపు ఉన్నా, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళని కాపాడుకోవటమే కాకుండా వారికి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారు. అలాగే 2023 కూడా ఆయన మరింత సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి ప్రజలందరి చేత మళ్ళీ మళ్ళీ శభాష్ అనిపించుకుంటారు. కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలంతా రెడీగా ఉన్నారు. అది తెలుసుకొని వాళ్ళు దగ్గర పెట్టుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ అనే అతను ప్యాకేజీలకి తప్ప పాలిటిక్స్కి పనికి రాడు అనేది స్పష్టంగా ఈ 2-3 రోజుల్లోనే ప్రజలకు అర్థమైంది. ఇక ఈయనకి డిపాజిట్లు వచ్చేది కూడా కష్టమే. ఈయన కులం గురించి అరిసినా లేకపోతే చెప్పు చూపించినా లేదా కార్ల మీద ర్యాష్గా వచ్చినా ఇక ప్రజలు రెడీగా ఉన్నారు ఆయనకి బుద్ధి చెప్పడానికి. ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు 2022 మీరు చూశారు, రాష్ట్ర విభజన కష్టాలు ఒక వైపు ఉన్నా, కోవిడ్ కష్టాలు ఒక వైపు ఉన్నా, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళని కాపాడుకోవటమే కాకుండా